మాగీ తెలుగు ఛానల్, నేను మీ మ్యాగీ. అందరు ఎలా ఉన్నారండి, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పెళ్ళైన ప్రతి అమ్మాయికి కూడా కిచెన్ ని చాలా అందంగా ఉంచుకోవాలి అన్నది ఉంటుంది కదా. సో ఎందుకంటే కిచెన్ ని చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే మార్నింగ్ లేచి వెళ్ళగానే మనం కిచెన్ లోకే వెళ్తాము. సో వెళ్ళగానే మనకి పాజిటివ్ వైప్ అనేది అనిపిస్తుంది అండి. సో కిచెన్ ఇంకా అందంగా చేసుకోవాలంటే కొన్ని కొన్ని థింగ్స్ అనేది మనం యాడ్ చేసినట్లయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది అన్నమాట. సో ఆ థింగ్స్ లో నేను కొన్ని తెప్పించాను, నాకు యూజ్ అయ్యాయి. సో ఐ థింక్ మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అవి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నేను తీసుకున్నాను కొబ్బరి బాటిల్ అండి. నేను ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉంటాను, డైలీ 3 or 4 liters తీసుకుంటాను. సో అవి కూడా నేను వాటర్ బాటిల్లోనే తాగడం అలవాటు అనమాట. ఎందుకు అంటే ఎంత వాటర్ తాగాను అన్నది నాకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను వాటర్ బాటిల్లోనే తీసుకుంటాను. సో అలాగే ఇదైతే చాలా బాగుంటుంది అండి. మన పాతకాలం నుంచి తెలుసు కదా మనకి కాపర్ బాటిల్లో తాగితే మన హెల్త్ చాలా మంచిది అని చెప్పేసి. సో మనం దీంట్లో తాగడం వల్ల మనకి ఎన్నో హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి. సో అందుకని చెప్పి నేను తెప్పించాను. నేను నార్మల్గా కాపర్ బాటిల్లో తాగడం నాకు చాలా ఎక్కువ అలవాటు ఉంది. సో ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను, నాకు పాత పడిపోయింది అనమాట. తెప్పించుకుందాము అంటే నాకు చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బట్ కాకపోతే నేను మేరాలింక్ నుంచి ఎందుకు తెప్పించాను అంటే నాకు చాలా చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందండి. ఇది 750 ml బాటిల్ అండి. సో దీని లిడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. సో ఎందుకంటే మనకి క్యాప్ టైట్గా లేకపోతే మనకి వాటర్ లీకేజ్ అవుతాయేమో అని భయం ఉంటుంది కదా, బట్ అట్లా కాదు. ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అలాగే చాలా టైట్గా కూడా ఉంది. దీని క్వాలిటీ అంటారా ఆసమ్ ఉందన్నమాట. ఇందులో మనకి 1 liter బాటిల్ కూడా అవైలబుల్గా ఉంది. నేను మీకు కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బట్ ఇది మనం తాగినా లేదు అంటే మన పెద్దవారికి గిఫ్ట్ కింద ఇచ్చినా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మన హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, మీకు కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ కుకింగ్ బాస్కెట్ అండి. ఇది నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల నాకు 2 uses అయితే ఉన్నాయండి. ఫస్ట్ నాకు ఆయిల్ సేవింగ్, అండ్ నెక్స్ట్ టైం సేవింగ్ కూడా. నాకు ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. మనం ఏదైతే ఫ్రై చేయాలి అనుకుంటున్నామో అన్నీ ఇందులో ప్లేస్ చేసి హీట్ అయిన ఆయిల్లో మనం పెట్టినట్లయితే ఒకేసారి మనకి అన్నీ కూడా ఫ్రై అయిపోతాయండి. సో అలాగే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే తీసేటప్పుడు కూడా మనం దీంతో ఒకేసారి తీయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఒకటి తీసినప్పటికీ ఇంకొక ఫ్రై ఐటెంకి ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది అనమాట. సో ఇది ఉండడం వల్ల మనకి ఒకేసారి తీయడం వల్ల మనకి ఆయిల్ కూడా సేవ్ అవుతుందండి. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే మనం ఫ్రై చేసిన ఒకటి తీసేటప్పటికి ఈలోగా ఇంకొకటి మొత్తం అంతా ఆయిల్ పీల్చేసుకుంటూ ఉంటుంది కదండి. సో ఇది ఉండడం వల్ల మనం ఒకేసారి తీయడం వల్ల మనకి అటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీన్ని మనం బాయిల్డ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 విధాలుగా కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. స్టీల్ అనేటప్పటికీ స్టెయిన్లెస్ స్టీల్ అండి, మనకి తుప్పు కూడా పట్టదు. సో ఇది మనకి చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఐబాబుకి ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమండి. బట్ కాకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి పేచి పెడుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఇది ఇంకా యూజ్ అవుతుంది అనమాట. ఒకేసారి పెట్టేసి ఒక 5 minutes లోనే నా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది బాయిలర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. సో దీంట్లో ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, అలాగే మనం చికెన్ని కూడా బాయిల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా యూజ్ అవుతుందండి ఇది వచ్చేటప్పటికి. మీరు క్వాలిటీ చూసారా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి కూడా ఇది టైం సేవింగ్ అవుతుంది, అలాగే ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. ఎక్కువగా ఆయిల్ తింటే మనకు కూడా హెల్త్కి మంచిది కాదు కదండి. సో ఇలాంటి యూస్ చేయడం వల్ల మనం ఆయిల్ కూడా తక్కువగా తింటాము. సో అండ్ నెక్స్ట్ ఇది ఈజీ క్యారింగ్ అనమాట. మనం ఎక్కడికన్నా సరే ఈజీగా తీసుకెళ్ళొచ్చు. సో అలాగే ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. సో చూసారా, ఇది జస్ట్ ఇలా మనం లాక్ చేసేసి ఈజీగా మనం దేని బ్యాగ్లో వేసి కూడా తీసుకెళ్ళవచ్చు. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ నేను తెప్పించిన ప్రోడక్ట్ కిచెన్ సింక్ ఆర్గనైజర్ అండి. ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు వచ్చేటప్పటికి. ఇది వచ్చిన తర్వాత సింక్ దగ్గర నాకు స్పేస్ అనేది చాలా బాగా కవర్ చేస్తుంది అనమాట. సో ఇది వరకు ఎక్కువగా నేను ఏం చేసేదాన్నంటే సోప్ ఒక చోట, హ్యాండ్ వాష్ ఒక చోట, అలాగే హ్యాండ్ టవల్ ఒక చోట, ఎక్కడ పడితే అక్కడ పడేసి తర్వాత క్లమ్జీ చేసేసేదాన్ని. సామాన్ అంతా క్లీన్ చేసేటప్పటికి ఇది వచ్చిన తర్వాత అన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇందులో మనం డిష్ వాష్ పెట్టుకోవచ్చు, అండ్ నెక్స్ట్ హ్యాండ్ వాష్ పెట్టుకోవచ్చు, అలాగే హ్యాండ్ టవల్ని హ్యాంగ్ చేసుకోవచ్చు, అలాగే సోప్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు.
చేయొచ్చు. ఎస్పెషల్లీ నేను సామాన్ క్లీన్ చేసిన తర్వాత సోప్ అంతా కూడా కరిగిపోతూ ఉంటుందండి. సో అప్పుడంతా కూడా అక్కడ అంతా క్లమ్జీ అయిపోతుంది అనమాట. బట్ ఇది వచ్చిన తర్వాత ఏంటి అంటే మనం ఇక్కడ సోప్ పెడతాము. సో మన దీంట్లో హోల్స్ అనేవి ఉన్నాయి. హోల్స్ ఉండడం వల్ల ఎక్సెస్ వాటర్ అంతా కూడా కింద వస్తుంది. మనకి మన సామాన్ అంతా క్లీన్ చేసిన తర్వాత దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది మన బ్రెయిన్ వచ్చేటప్పటికి. సో అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా ప్లాస్టిక్తో తయారైందండి. అండ్ క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది ఉన్నట్లయితే మనకి అన్నీ కూడా ఒకే చోట అందుబాటులో ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఏంటి అంటే నాకు షింకు దగ్గర చాలా చాలా తక్కువ ప్లేస్ ఉంటుందండి. షింకు పక్కనే నాకు గ్యాస్ స్టవ్ రావడం వల్ల నాకు అవన్నీ పెట్టుకోవడానికి అస్సలు ప్లేస్ ఉండట్లేదు అనమాట. సో అలాంటి వారికి ఇది ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్న ఫ్రిడ్జ్ స్టోరేజ్ ర్యాక్స్ అండి, ఇవి కూడా చాలా యూజ్ అవుతున్నాయి నాకు. యాక్చువల్లీ నేను ఎక్కువ ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేస్తూ ఉంటానండి. సో పెట్టడం వల్ల నాకు అస్సలు స్పేస్ అనేది సరిపోదు. నెక్స్ట్ డే లెగిసి పిచ్చి లెగిసిపోతూ ఉంటుంది నాకు ఫ్రిడ్జ్ చూడగానే, ఏంటి ఇంత స్పేస్ అంతా ఇలా అయిపోయింది అనుకుంటూ ఉంటాను. ఇవి వచ్చిన తర్వాత నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. సో మీకు ఇది చిన్నగా కనిపిస్తుంది కదా, కానీ కాదండి, దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇది నాకు ఇది ఇంకా బాగా నచ్చింది, ఎందుకంటే మనం ఎక్కడైనా పెట్టుకోవడానికి కూడా చాలా చాలా స్పేస్ అనేది సరిపోతుంది. మనకి ఇంకా మనకు అవసరం లేదు అంటే జస్ట్ మనం ఇట్లా పెట్టేసుకొని ఎక్కడైనా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు బాగా నచ్చింది. సో మనకి ఏమైనా వెజిటేబుల్స్ పెట్టుకోవాలన్నా జస్ట్ ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మీకు నేను ఎగ్జాంపుల్గా నేను పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో నేను నెక్స్ట్ వ్లాగ్స్లో ఎప్పుడైనా ఇంక్లూడ్ చేస్తాను దీన్ని ఎలా పెట్టుకోవాలి అన్నది కూడా. సో ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇది ఒక కాంబోలో వచ్చిందండి. సో మొత్తం సెట్ ఆఫ్ 4 వచ్చాయి. సో మనకి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, మీకు ఒకవేళ కావాలి అంటే మీకు నచ్చిన కలర్స్ని చూస్ చేయవచ్చు. నాకు ఇది బాగా నచ్చింది. సో క్వాలిటీ అంటారా, సూపర్ అని నేను చెప్పలేను కానీ, బట్ యూజ్ పరంగా అయితే బాగుంటుంది. ఫ్రిడ్జ్లోకి క్వాలిటీ అంటే మనకి అవసరం లేదు కదా, మన స్పేస్ సేవ్ చేసుకోవడానికి బాగుంటుంది. నాకైతే పర్వాలేదు అనిపించింది, కాస్ట్ వర్తబుల్ అని అనిపించింది. ఇవి చాలా యూజ్ అవుతాయండి, మీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఒక్కొక్కసారి మనం షాపింగ్ వెళ్తూ ఉంటామండి, షాపింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ కూడా మనం క్యారీ బ్యాగ్ అనేది మనం అక్కడ పర్చేస్ చేస్తూ ఉంటాం. మనం ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తూ ఉంటాము, ఎక్కువ అయిపోయినప్పుడు దాన్ని మనం మోయడానికి కూడా మనకి చాలా బరువు అనిపిస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో నేను ఇండివిజువల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు చాలా ఇబ్బంది అని అనిపిస్తూ ఉంటుంది, నేను చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను డీమార్ట్కి వెళ్ళినప్పుడు, సాయిబాబు నేను వెళ్ళినప్పుడు. ఒక్కొక్కసారి మా వారికి కుదరక నేను సాయిబాబు వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు నేను గ్రాసరీకి వెళ్ళినప్పుడు నేను డీమార్ట్ నుంచి నేను నా వెహికల్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా వెయిట్ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు నాకు దొరికిన ఒక సొల్యూషన్ ఇదేనండి, నాకు చాలా బాగా యూజ్ అయ్యింది ఇది వచ్చిన తర్వాత. సో ఎస్పెషల్లీ చూసారా, సో దీనికి వీల్స్ ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయ్యింది. సో ఇండివిజువల్గా నేను వెళ్ళినప్పుడు దీనే పట్టుకువెళ్తున్నాను. సో నా గ్రాసరీ ఏమైనా తెచ్చినప్పుడు ఇందులో వేసేస్తున్నాను. సో ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది, మనకి కింద ఒక ప్యాడ్ లాగా స్ట్రాంగ్గా ఉందండి. సో చాలా బాగుంది, నాకు ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి ఇది స్పేస్ కూడా చాలా ఈజీగా దీన్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ నాకు ఇది బాగా నచ్చింది. సో క్వాలిటీ అంటారా చాలా బాగుంది, ఎస్పెషల్లీ చాలా పెద్దది వస్తుందేమో అనుకున్నాను నేను ఇంకాను. సో నేను 2-3 times యూజ్ చేశాను, బట్ కాకపోతే ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీ సైజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, బాగుంది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది, కానీ నాకు కొంచెం చిన్నగా అనిపించిందండి. ఇంకొంచెం పెద్దగా ఉన్నట్లయితే గ్రాసరీ అనగానే ఎక్కువ వేస్తూ ఉంటాం కదా, పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది. బట్ వీల్స్ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో చాలా ఈజీగా ఉందండి, డీమార్ట్ నుంచి వెహికల్ దగ్గరికి తీసుకురావడానికి ఈజీగా తీసుకొచ్చేస్తున్నాను అనమాట. అన్నీ కూడా నేను మేరాలింక్లో పర్చేస్ చేశానండి. సో మేరాలింక్ అనేటప్పటికి నాకు చాలా ఫేవరెట్ అయింది, ఎందుకంటే బయట వెబ్సైట్తో పోల్చుకుంటే నాకు ఇక్కడ చాలా చాలా తక్కువ ప్రైజెస్కి నాకు అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట. సో నేను ఇప్పుడు చూపించిన వీడియోలో చూపించిన ప్రోడక్ట్లు అన్నింటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఏమైనా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. సో అలాగే మేరాలింక్లో మనం పర్చేస్ చేయడం వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. సో అండ్ నెక్స్ట్ మన క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంది, ఫ్రీ షిప్పింగ్ ఉంది. ప్రొడక్ట్ని రిటర్న్ చేయాలి అంటే 5 days లో రిటర్న్ చేయొచ్చు, అలాగే ఎక్స్చేంజ్ చేయాలి అంటే 5 days లో కూడా ఎక్స్చేంజ్ చేయొచ్చు.
కొంతమందికి ఆన్లైన్ షాపింగ్ చేయడం అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదండి. సో అలాంటి వారి కోసం వీళ్ళు వాట్సాప్ నుంచి కూడా పర్చేస్ చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళ వాట్సాప్ అఫీషియల్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో ఒకసారి చెక్ చేయండి. అలాగే నా కూపన్ కోడ్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తానండి. నా కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే 25% ఎడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఈ అవకాశాన్ని తప్పకుండా యూజ్ చేసుకుంటారనే అనుకుంటున్నాను. ప్రొడక్ట్ కాస్ట్ చాలా తక్కువకి వచ్చిందండి, సో నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఇంకా తక్కువ కాస్ట్కి వస్తుంది అన్నమాట. సో దీన్ని అయితే మిస్ చేయొద్దు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వస్తువులన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు నచ్చిన వస్తువులన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో హ్యావ్ ఏ నైస్ డే, బై, టేక్ కేర్.